జై శ్రీకృష్ణ. కార్తీక పురాణంలో 25వ రోజుకు చేరుకున్నాం, అంటే 25వ అధ్యాయం. ఈరోజు అంబరీషుడు ధర్మ సంకటంతో జలపారణం చేయటం, అలాగే దుర్వాస మహర్షి యొక్క శాప దానము, సుదర్శన ప్రయోగము. అంబరీష్ మహర్షి అంటేనే ఏకాదశి వ్రతం గురించి. ఆయన తాను పాటించడమే కాకుండా రాజ్యం మొత్తం కూడా చాలా క్రమశిక్షణతోటి పాటింప చేసేటటువంటి వాడని ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో ఆయన యొక్క కథ అంటే పెద్ద ఎవరైతే లోకోపకార మహత్ కార్యాలు చేస్తుంటారో పరీక్షలు ఎక్కువ ఉంటాయండి. ఆ పరీక్షలు ఎక్కువైన కొద్దీ కూడా వారి యొక్క పనితనం, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క వైభవం, వారి యొక్క శ్రద్ధ ఇవన్నీ మరింత బాగా తెలుస్తాయి. అందుకే సమస్యలు, కష్టాలు, ఆటంకాలు వస్తే అర్థం చేసుకోండి, భగవంతుడు మీరు చాలా శక్తివంతులైనటువంటి వారు అని ఆయన గ్రహించాడు. అది నిరూపించటానికి భగవానుడు ఒక చిన్న ఆటంకాలు కలిగిస్తున్నాడు అని సమర్థవంతంగా వాటిని ఎదుర్కొనేటటువంటి ప్రణాళికలు, ధైర్యము, ఇవేటన్నింటినీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇక కథలోకి వస్తే బ్రాహ్మణులు ఇలా అన్నారట, అంబరీష మహారాజా, నీకు ఇప్పుడు రెండు వైపుల నుంచి కూడా ఒక మృత్యు ఉంది, అంటే ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యిలాగా అన్నమాట. ఇది ఏదో ఎందుకో ఒక పెద్ద పరీక్షలాగా ఉంది నీకు. కాబట్టి ఈ పారణ, ద్వాదశ పారణ ఆపితే హరిభక్తికి లోపం, ఇన్నేళ్ళు ఇంత శ్రద్ధగా చేసింది లోపిస్తుంది. లేదు, పారణ చేసేసి తిందామా అంటే దుర్వాస మహర్షి శాపం ఇస్తాడు, అది ఇంకా ఘోరం. కాబట్టి ఏదైనా కూడా మనకి కీడు తప్ప మంచి కలిగేలాగా లేదు, కాబట్టి ఇది నువ్వే ఆలోచించుకో, నువ్వే నిశ్చయం చేసుకో అని చెప్పి అన్నారట. బ్రాహ్మణులు చెప్పినటువంటి మాట విని రాజు వారితో ఒక నిశ్చయాన్ని చేసుకొని చెప్పాట, బ్రాహ్మణులారా, హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది. భగవంతుని యొక్క శాపాన్ని పడే కంటే, వ్రతాన్ని భంగంక చేసే కంటే ఇదే సరి అయింది. కాబట్టి ఒక పని చేద్దాం, రెండిటికి మధ్యంతరంగా, రెండిటికి భేదం కలగకుండా, కుడుచుట కాదు, కుడుచకుండుట కాదు అని అన్నట్టుగా నేను కొద్దిగా ఇప్పుడు జలపారణ చేస్తా, అంటే జలాన్ని పానం చేస్తా. ఈ జలపానం కూడా భక్షణమే అవుతుంది అని మన పెద్దలు చెప్తుంటారు. కాబట్టి అది అటు శృత్యర్థ బోధక ప్రమాణాన్ని బట్టి కర్తుం సాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్ కృతాపః ప్రాశనాత్ పశ్చాత్ భుంజీత్యే త్వపరే జగురితి అని. అంటే జలపారణం వల్ల కూడా ద్వాదశ పారణ అతిక్రమణ దోషం అనేది ఉండదు అని అన్నది. బ్రాహ్మణ తిరస్కారం కూడా ఉండదు, కాబట్టి దుర్వాసుడు శపించడు, ఇక్కడ వ్రతము చెడిపోదు, అలాగా ఇది మనం ఈ సమస్య నుంచి మనం గట్టెక్కవచ్చు అని చెప్తాడనమాట అంబరీష మహారాజు. అలాగే నిశ్చయించుకొని ఆయన జలాన్ని పారణం చేశాడు. ఈ కథని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా మనం కూడా యాత్రల్లో అట్లాగే ఎక్కడైనా ఉన్నప్పుడు అక్కడ తినడానికి బయటవి తినము, మరి పారణ చెయ్యాలి. ఎలా అంటే ఇంకో ఇలా చేయొచ్చు అనమాట. అంతలో దుర్వాస మహర్షి ఎంతో కోపంతో వచ్చి కళ్ళు ఇట్లా నిప్పులతోటి ఉండిపోతూ, అతిథిగా వచ్చినటువంటి నన్ను విడిచిపెట్టేసి నువ్వు ద్వాదశ పారణం ఎలా చేస్తావు అని గొడవ వేసుకున్నట్ట. స్నానం ఆచరించక భుజించేవాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించిన వాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించేవాడు, అందరికంటే కూడా అధములైనటువంటి అధములు, నువ్వు అశుద్ధంలో ఉండేటటువంటి ఒక పురుగులాగా నీతి నియమం లేకుండా చేస్తున్నావు, నీకోసమే నువ్వు చేసుకుంటున్నావు తప్ప నీ దగ్గరకు వచ్చినటువంటి అతిథిని నువ్వు పట్టించుకోవడం లేదు. అగ్నిపక్వమైంది కానీ, పక్వం కానిది కానీ, ఆకు కానీ, పుష్పం కానీ, ఫలము కానీ, పాలు కానీ, అన్నం కానీ, బదులుగా ఏది భుజింపబడునో అదంతా కూడా అన్నమే అవుతుంది. నీవు ఎలా ద్వాదశ పారణ చేశావు, అతిథి అయినటువంటి నన్ను వదిలిపెట్టుకొని, ఇంత గొప్ప మహర్షిని వదిలిపెట్టుకొని, నన్ను వదిలిపెట్టి నువ్వు నీ వ్రతాలే నీకు ముఖ్యమా అన్నట్లుగా బ్రాహ్మణ తిరస్కారి అయిపోయావు నువ్వు. ఓ మందబుద్ధుడా, ఎప్పుడైనా కూడా ఇలా చెయ్యొచ్చా నువ్వు? ఎంతైనా భగవంతుడు గొప్పవాడే, కానీ భగవద్భక్తులు, మహర్షులు ఇంకా గొప్పనైనటువంటి వాళ్ళని నీకు తెలీదా? ఇంత తిరస్కార భావన నీ దగ్గరకు వచ్చినటువంటి అతిథిని అని చెప్పేసి బాగా రకరకాలైనటువంటి మాటలు, నువ్వు పెద్ద ధర్మాత్ముడివి, ఏకాదశి వ్రతం అంటావు, అదంటావు, ఇదంటావు అని ఆయన చాలా కోపంగా మాట్లాడట. అప్పుడు దుర్వాసుడు ఇలా అంటే, అంబరీషుడు ఇలా అన్నంట, నేను పాపకర్ముడను, పాపమానుడను, నిన్ను శరణు వేరుకుంటున్నాను, రక్షించమని కోరుతున్నాను. క్షత్రియుడు, నేను పాపం చేశాను. బ్రాహ్మణుడివి, నువ్వు శాంతంగా ఆలోచించాలి అంటూ రకరకాలుగా ఆయన
పాదాల మీద పడి ప్రార్థించాట. అప్పుడు ఆయన పాదాల మీద పడి ఉండేటటువంటి ఆ రాజుని దుర్వాసుడు చాలా కఠినంగా తన ఎడమ కాలుతోటి తన్ని దూరంగా నిలబడి కొద్దిగా ఇంకా ఏదో శాపం ఇవ్వడానికి ప్రయత్నించాడట. కాబట్టి నాకు శాంతి లేదు, ఓర్పు లేని వారికి ఆలయం అయితేనే కాబట్టి దుర్వాసుడు శాంతి లేని వాడని తెలుసుకో అనే ఇలాగ రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఇలా పలికి అంబరీషునికి శాపం ఇవ్వటానికి ఉద్యుక్తుడయ్యాడట దుర్వాస మహర్షి. అందులో మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడే క్రూరుడు, క్షత్రియుడే జ్ఞానశూన్యుడు, క్షత్రుడే రాజ్యాధికారి వానివాడు, దురాచారుడు, ఇలాగ బ్రాహ్మణుడే రాజ్యాధికారి కానివాడు, ఇలాగా ఎన్నో ఎన్నో రకములైనటువంటి వాటిని విచారించి పారణ చేయడము అంటే ఎలాగా అంటే 10 శాపములు ఇచ్చినటువంటి వాడికంటే ఇంకా దుర్వాసుడు ఎన్నో ఇవన్నీ ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు శాపం. ఆయన నోరు తెరిచే లోపలేనే అంబరీషుడి హృదయంలో ఉండేటటువంటి బ్రహ్మవేద్యుడు, భక్త ప్రియుడు, శరణాగత వత్సలుడైనటువంటి హరి తన భక్తుని కాపాడుకోవాలనేటటువంటి తలపుతోటి, బ్రాహ్మణుని మాటను సత్యంగా చేయవలని తలపుతోటి ఆ దుర్వాసుడు ఇచ్చిన 10 శాపాలను కూడా తాను తీసుకున్నాడట శ్రీహరి. అలాగా తన భక్తుడని ఇలాగ పాపం ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి బ్రాహ్మణుడికే శాపం ఇద్దాము అని అనుకున్నాడట హరి. ఆ తర్వాత ఆయన సుదర్శన చక్రాన్ని పంపాడట. ఆ చక్రంతో సూర్యకాంతితో ప్రకాశించే జ్వాలలు మండుతుంటే ఆ సుదర్శన చక్రం జ్వాలాజాజ్వల్యమాన వితరతు భవనో అని చెప్పి మనం చదువుతాం కదా సుదర్శన శతకం, అట్లాగా ప్రచండమైనటువంటి అగ్ని జ్వాలలు కక్కుతూ సుదర్శన చక్రం వస్తూ ఉంటే బ్రాహ్మణుడు ఇతను భయంతో ఉరుకు పరిగెడుతూ ఉన్నాడట. సుదర్శన చక్రం మండుతుంటే ఆ జ్వాలలతోటి ముని వెంట పడుతుంటే ఆత్మరక్షణ కోసం భూమి మొత్తం తిరిగాడట ఈయన దుర్వాసుడు. కాబట్టి ఎవరు ఆయన్ని కాపాడలేకపోతే చివరికి మళ్ళీ శ్రీహరినే ఆయన ప్రార్థన చేయాలి అని సంకల్పించుకున్నా అంటే, ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, పరమాత్మకు శ్రీ ఏకాదశి వ్రతము ఎంత ప్రీతికరమైందో అర్థం చేసుకొని తప్పనిసరిగా ఏ పూజలు, ఏ పుణ్యాలు, ఏది చేసినా చెయ్యకున్నా అవన్నీ ఒక ఎత్తండి. ఏకాదశి ఉపవాసం, ద్వాదశ పారణం ఇంకా శక్తినిచ్చేది, నీరసం రాదు తప్పకుండా. ఈ కార్తీక మాసంలో అయినా, ఇంకొక మాసాల్లో అయినా, రాబోయే ధనుర్మాసాల్లో అయినా, ఇంకొక ఎప్పుడైనా సరే ఏకాదశి అంటే ఏకాదశి. అది మనం అర్థం చేసుకున్నాం, దాని వైభవాన్ని ఈరోజు పాటించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ.